తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ వరుపుల రాజా పిలుపు మేరకు శంఖవరం మండలం అన్నవరంలో 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కాకినాడ పార్లమెంట్ మెయిన్ కమిటీ కార్యదర్శి సరమరల మధుబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదవాడి గుండె చప్పుడు అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీ అని కొనియాడారు. నాయకులు మొరపాల నరసయ్య మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల నుండి రాజకీయ పదవులు పొందే అవకాశం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు సురేష్, రాయ్ శ్రీనివాస్, కడుపుకట్ల కృష్ణ, అమలాపురం సత్యబాబు, చికటిరెడ్డి శ్రీనివాస్, సతీష్, పంచదార్ల సత్యబాబు, సఫా సత్యబాబు, కోళ్ల సురేష్, సిద్దా బాబురావు, పల్లా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. బీసీలను కూడా మరి ఎంతగానో రాజకీయ పరంగానే కాకుండా పేదవారిని ఆదుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ పార్టీ అయినా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఇదే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ మరి పాలనను అపలాపకం చేసి పేదవాడి యొక్క నడ్డు విరిచేటువంటి విధానంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. పేదవాడి సంక్షేమ పథకాలు అందాలన్నా, పేదవాడు బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం యొక్క దశకు మారాలన్నా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని చెప్పేసి సమావేశం ద్వారా తెలుగుదేశంలో అవకాశం ఇచ్చిన పెద్దలకు కార్యకర్తలకు అందరికీ